కాంగ్రెస్ పార్టీని మరి శశిధర్ రెడ్డి వీడుతున్నట్టు తెలుస్తోంది. చెంచాగాళ్లతో పార్టీ నడిపిస్తున్నారంటూ ఆయన విమర్శలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు చెప్పండి, మరి శశిధర్ రెడ్డి కూడా మారబోతున్నట్టు తెలుస్తుంది, అంటే ఏదైనా పార్టీలో చేరబోతున్నారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? భవానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విడుతున్నట్లు ఈరోజు ఢిల్లీలో ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ పట్టింది. క్యాన్సర్ ను నయం చేయడం ఎవరి తరం కూడా కాదు. ఆ రేవంత్ రెడ్డి పిసిసి అయినాక తన చెంచాగళ్లతో పార్టీ నడిపిస్తా ఉన్నాడు. పార్టీ నడిపించడంతో ఇటు చెంచాగళ్ళ పార్టీలో పెత్తనం ఎక్కువైపోయింది. సీనియర్లకు అక్కడ కనీస గౌరవం కూడా లేదని చెప్పేసి ఢిల్లీలో నిన్న ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళినటువంటి మర్రి శశిధర్ రెడ్డి నిన్న అమిత్ షా ఇతర బీజేపీ నేతలతో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్, డికే అరుణతో కలిసి అమిత్ షాతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కూడా మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ పట్టింది, దీన్ని నయం చేయడం ఎవరి వల్ల కూడా కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి పైన తీవ్రంగా ఆహ్వానాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఒక హోంగార్డు పోతే పార్టీకి ఒరిగిపోయే నష్టమే లేదు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి హోంగార్డులు ఎంతో పోతారు. ఇంకా మరింత మంది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వీడనున్నారని చెప్పేసి ఢిల్లీ నుండి మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడిండు. మర్రి శశిధర్ రెడ్డి గత 6 నెలల నుండి కూడా ఆ పార్టీ పైన ధిక్కార స్వరం వినిపిస్తా ఉన్నారు. ఈ మధ్యనే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కు వచ్చినటువంటి సందర్భంలో కూడా నెక్లెస్ రోడ్ లో జరిగినటువంటి సభలో కూడా ఆశీనులైనటువంటి మర్రి శశిధర్ రెడ్డి గత కొంతకాలంగా సీనియర్లతో కలిసి ఇటు రేవంత్ రెడ్డి వైఖరి పైన తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. దాంతో పాటుగా సమావేశాలు కూడా లాయల్టీస్ రాహుల్ గాంధీ అంటే గాంధీ కుటుంబానికి లాయలిస్ట్లు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్లు అని చెప్పుకుంటున్న ఈ యొక్క సమావేశాలను కూడా విడివిడిగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సీనియర్లు ఇప్పుడు ఈ పార్టీ ఈ రోజు మర్రి శశిధర్ రెడ్డి పార్టీని వీడడంతో పాటు మరికొంతమంది పార్టీని కూడా వీడతారని చెప్పడం, ఇది కేవలం రేవంత్ రెడ్డి వైఖరి పైనే తీవ్రంగా ఇది నిరసనగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అవుతుందా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరొకవైపు జగ్గారెడ్డి కూడా ఒక లేఖను కూడా జాతీయ పార్టీకి ఢిల్లీ పెద్దలకు లేఖ కూడా రాస్తున్నట్టు తెలుస్తున్నది. అతను కూడా స్వయంగా ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఇట్లా ఒక లాయలిస్ట్ అయినటువంటి మర్రి శశిధర్ రెడ్డి పోవడం అనేది పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం. ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది పార్టీని కూడా వీడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి పార్టీ ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి ఇటు తీవ్రంగా అటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా ఒంటెత్తు పోకుండా పార్టీలో అందరినీ కలుపుకోవాలని చెప్పేసి తాను ఒక్కటి మాత్రమే పనిచేస్తున్నట్టు క్రియేట్ చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇటు జగ్గారెడ్డి కూడా తీవ్ర వ్యాఖ్యలు ఈ రోజు చేయడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే భారత్ జోడో యాత్రలో రాంబాబు శశిధర్ రెడ్డి మాటలను బట్టి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? మరి అంటే ఇప్పటికైతే ఇటు ఇక్కడ బట్టి విక్రమార్క కానీ లేకపోతే జగ్గారెడ్డి కానీ స్పందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో దీనికి సంబంధించినటువంటి అంశం పైన సాయంత్రం గాంధీ భవన్ వేదికగా జూమ్ మీటింగ్ జరుగుతా ఉన్నది. ఈ జూమ్ సమావేశంలోకి అందరూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు అదేవిధంగా సీనియర్ నాయకులందరూ కూడా పిఎస్సి సభ్యులందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతున్నారు. దీంట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ సమీక్ష సమావేశానికి సంబంధించి ఒకవైపుగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించినటువంటి సందర్భంలో పార్టీ మునుగోడుకు సంబంధించినటువంటి అంశం కానీ భారత్ జోడో యాత్రకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఇది పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి మాత్రమే సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలంటే పార్టీ అధిష్టానం చేయాల్సినటువంటి అంశము ఈ నా పరిధిలో లేదని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కానీ సమీక్ష సమావేశాన్ని ఎందుకు నిర్వహించడం లేదని చెప్పేసి ఒకవైపుగా సీనియర్లు అంటా ఉన్నారు. దీనిపైన కూడా ఇటు మర్రి శశిధర్ రెడ్డి అంశం కానీ లేకపోతే పార్టీలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన సాయంత్రం జూమ్ మీటింగ్ లో కూడా దీనిపైన చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఏది ఏమైనా ఇటు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ అంశాలపైన ఇటు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మాత్రం తీవ్రమైనటువంటి గందరగోళం ఉన్నటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతున్నది. ఇటు ఒక్కొక్కరు పార్టీని వీడడం, ఒకవైపుగా మునుగోడులో జరిగిన వచ్చినటువంటి ఓటింగ్ సరళి కానీ ఇవన్నీ కూడా పార్టీ పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందని కాంగ్రెస్ లోనే చర్చ జరుగుతూ ఉన్నది. మరొక వైపుగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. ఇటు బీజేపీ పార్టీకి అయితే నియోజకవర్గాల వారీగా క్యాండిడేట్లు కూడా లేరు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ టార్గెట్ గా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నుండే నేతల్ని కొనుగోలు లేకపోతే నయానో భయానో పార్టీలో చేర్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి నేతలు వెళ్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం స్పందించడం లేదు. దీనిపైన నేతలు ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీలో నేతలు దీనిపైన స్పందిస్తా ఉన్నారు భవానీ. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.